రవితేజ అంటే సెల్ఫ్ మేడ్ స్టార్. తనను తాను చెక్కుకున్న వ్యక్తి రవితేజ. చిరంజీవి తర్వాత స్వయం కృషితో వచ్చి శిఖరాగ్రానికి చేరిన స్టార్. కులం, మతం, ప్రాంతం ఇలాంటి తారతమ్యాలకు అతీతంగా రవితేజకు ఫ్యాన్స్ ఉంటారు. రవితేజ అంటే ఎంతో మందికి స్ఫూర్తి. సినిమాల మీద పిచ్చితో అసిస్టెంట్ గా స్టార్ట్ అయి క్యారెక్టర్ వేషాలు వేసి ఆపై హీరోగా మారి మాస్ మహారాజాగా అవతరించాడు రవితేజ. రవితేజ సినిమా చేశాడంటే మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ అనే పేరుండేది. కానీ వరుస సినిమాలు చేస్తున్న రవితేజ ఫ్యాన్స్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాను ఫ్యాన్స్ అసలు తీసుకోలేకపోతున్నారు. కేవలం డైరెక్టర్ హరిశంకర్ తో ఉన్న రిలేషన్ తో ఈ సినిమా చేశాడని, సినిమాలో పసలేదన్నది అభిమానుల వర్షన్. ఓ రవణ అభిమాని అయితే తన ఆవేదనను అంతా ఓ లేఖగా సోషల్ మీడియాలో పెట్టాడు. తన రాతతో అందులోని బాధతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాడు. రవి అన్న, ఇది ప్రేమతో రాస్తున్న లేఖ కాదు, బాధతో రాస్తున్న లేఖ. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే రవితేజనే. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మీరే. మీకు సినిమా తప్ప మరొకటి తెలియనట్లే నాకు నువ్వు తప్ప ఇంకొకటి తెలియదన్నా. 2011లో మిరపకాయ సినిమా తర్వాత నుంచి క్రాక్ సినిమాలో మాత్రమే మా అసలైన రవి అన్నను చూశాం. ఈ మధ్యలో వచ్చిన మూవీస్ కొన్ని హిట్ అవ్వచ్చు, కానీ అవి నీ స్థాయి సినిమాలైతే కాదు. నువ్వు మాకు దగ్గరగా ఉంటే గట్టిగా కౌగిలించుకుని ఏడ్చి బాధ చెప్పుకోవాలని ఉంది. దయచేసి కథల మీద ఫోకస్ పెట్టన్నా. రవితేజ అభిమానులందరూ కాలర్ ఎగరేసేలా హిట్లు ఇవ్వు. సగటు రవితేజ అభిమాని థియేటర్ నుంచి కన్నీళ్లతో బయటకొస్తున్నాడు. సినిమా సినిమాకి మా బాధ పెరిగిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా. మీ చిత్రాల్లో నన్ను ఆకర్షించిన మ్యాజిక్ ఇప్పుడు కనుమరుగైంది. అలాంటి రోజుల కోసం ఎదురు చూస్తున్నాను రవణ అంటూ ఓ అభిమాని రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.